మా గొప్పగా సెలవు ఇచ్చారండి. తమరి వయసులో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయ్యారండి. తమరు ఏమయ్యారండి? రాజకీయ 1942, 43, 44 లో నేను కూడా ఆ ప్రయత్నం చేశాను రా. కానీ మన గచ్చరిత్ర చూసి వాళ్ళు చేయవతలు పొమ్మన్నారు. నేను పోయాను, డీటెయిల్స్ అడగదు రా. ఒరే తమ్ముడు, అక్కడ గట్టేరా, నువ్వు పాలు వెతకరా, నేను లోనకెళ్ళి కేకేసుకుంటా. దండలు బాబు గారు, అబ్బాయి గారు ముందు వెళ్ళిపోతున్నారండి. బంగారం లాంటి బంగారం కనిపించాక కాళ్ళు కూడా ముందుకు వెళ్ళవరా నువ్వు? ఏ బంగారం, మిలిటరీ నుంచి మీ ఆయన ఉత్తరాలు వస్తున్నాడే. ఏం ఉత్తరాలు, ఏం పాడు, నెలకో ఉత్తరం ముక్క రాస్తున్నాడండి. చూసావే, నేనైతే రోజుకి 2 ఉత్తరాలు వచ్చేవాడి. ఈ విధానం కూడా నచ్చలేదు. అంటే నల్ల పుసర కొనుక్కున్నావా? అవును బాబు గారు. అబ్బా చిలకలా నవ్వుతావే. మిలిటరీలో ఉన్నాడురా, మరేం పర్వాలేదు. ఆయన మన బంగారం ఏం అనుకోదురా. అవునరా, బంగారం లాంటి పెళ్ళాన్ని పెట్టుకుని మిలిటరీలో ఎలా ఉంటున్నాడు రా గాడిద కొడుకు? అసలే గాడిద కొడుకు కదండి, పైగా మిలిటరీలో ఉన్నాడు. అందుకని శృంగారం అంతా తుపాకిలో దట్టించి డిష్యూ డిష్యూ కాల్చి మటర్ చేసేసి ఉంటాడండి. అదేం కాదండి, మా ఆయన నా గురించి భలే ఘాటుగా రాస్తాడండి. ఆ రాస్తాడు, నేను రాస్తాను 16 టవలు. ఎందుకు వేస్ట్, మాటల్లో కాదే చాటల్లో చూపించాలి. అయినా నీలాంటి బ్యూటీని డ్యూటీ కోసం వేస్ట్ చేయడం నాకు బొత్తిగా నచ్చలేదే. 1952, 53, 54 లో నన్ను మిలిటరీలో రమ్మన్నారు, నేను వెళ్ళానా? ఎందుకు వెళ్ళలేదు? మిలిటరీలో ఆడవాళ్ళు ఉండరని. కరెక్ట్, అందుకే యాదవా, పెళ్ళం కోసం దేశాన్నే త్యాగం చేసిన వాడిరా నేను. అయినా మొగుడు లేకుండా ఎలా జీవిస్తున్నావే? నేను చూస్తే నాకు జాలేస్తుంది. ఓ పంచు, ఏం చేయమంటారు బాబు గారు? ఇక డీటెయిల్స్ కుదరవు కానీ నీ పనంత అయిన తర్వాత ఒకసారి కనిపించు. అన్నపూర్ణ, బీరువా తాళం చేతులు ఎక్కడ వచ్చేస్తున్నావా? ఎలాగో వచ్చారుగా, కర్పూరం తీసి దండం పెట్టుకోండి. నాకేం అభ్యంతరం లేదు. ఏమిటో డీటెయిల్స్ మిస్ అవుతున్నాయి. ఎక్కడా మా ప్రైవేట్ గార్డు? ఆయన ఎవరండి? ఇంకెవరు, శ్రీ 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 గోపాలకృష్ణుడు. మహానుభావ మార్తాండ తేజ గోపాలకృష్ణ. పాహిమాం పాహిమాం పాహిమాం. నువ్వు లేకపోతే పూజామందిరం కూడా చిన్నబోతుంది స్వామి. ద గ్రేట్ రొమాంటిక్ హీరో ఆఫ్ 16,000 లేడీస్ హారతి. దానం పెట్టుకో. ఏమండి, నాకు చిన్న అనుమానం, ఇక్కడ ఇంతమంది దేవతామూర్తులుంటే మీరు ఆ గోపాలకృష్ణుని ఎందుకు పూజించటం? ఆహా, దానికి సశాస్త్రీయమైన కారణం ఉందో. ఏ దేవుడికి లేనంత మంది భార్యలతో మా గురువు గారు కాపురం చేశారు. అంతఃపురంలో 8 మంది, రేపల్లెలో 16,000 మంది భక్తురాలు రాధని ఏకకాలంలో ఏలుబడి చేసి దేవుళ్ళందరిలో చరిత్ర సృష్టించిన దేవుడు ఎవరు? మా గోపాలకృష్ణుడు గారు. అందుకే వారికి నేను భక్తుణ్ణి, శిష్యుణ్ణి, ఆరాధకుణ్ణి. ఆ శృంగార పురుషుడు ఇలా మురళి వాయిస్తే 16,000 మంది గోపికలు నాట్యం చేసేవారట. అనుకున్న చిన్న డీటెయిల్ మిస్ అవుతుంది. ఈయన అవతారం చాలించాక ఆ మురళి ఏమైంది, ఎవరు తీసుకువెళ్ళారు, ఎక్కడుంది, ఆ విషయాన్ని పోతన్న గారు కూడా గ్రంథంలో రాయలేదు. ఆ మురళి నాకు లభించుంటేనా? మా గురువు గారిని తలుచుకుంటూ జీవితాంతం ఆ మురళినే వాయించుకుంటూ ఆనందంగా బతికేవాడిని. జీవితంలో బాగుపడరు. తప్పు తప్పు, మా గురువు గారికి దండం పెట్టుకో, పుణ్యం వస్తుంది. స్వామి మురళి ఎక్కడుందో చూపించు తండ్రి. నువ్వు భలే భలే విషయం అన్నప్పుడల్లా నా గుండె గబగబా కొట్టుకుంటుంది. ఊళ్ళో ఉన్న వెధవ కబుర్లన్నీ నీకు భలే భలే విషయాలే. ఇది వెధవ కబురు కాదమ్మగారు, పెళ్లి కబురు. అబ్బా నువ్వు వెళ్ళి పిండి రొప్పవే. ముందు నా తల మీద ఈ బరువు దింపితే గాని నేను ఏ పని చేయలేనమ్మగారు. చెప్పు. పోస్ట్ పేరు పాపారా కూతురు, వాచ్ పేరు వరహాలగడ కొడుకుతో లేచిపోయిందమ్మా. వాళ్ళెవళ్ళో లేచిపోతే అది నీకు శుభవార్త అంటే? ప్రేమ కోసం వాళ్ళు అంత పనిచేస్తే అది శుభవార్త కదటమ్మా. డోర్ మూసుకుని వెళ్ళి పిండి రొప్పవే. అట్టాగే అమ్మా. ఏటా దూకుడు కళ్ళాపట్లేదు. అమ్మగారండి పాలు. ఒరే అప్పుడు నీ పెళ్ళంతా చచ్చిపోతున్నాను రా, ఈ కబుర్లు మోసే జబ్బు దీనికి ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఈ జబ్బు మా ఎత్తకుండేదండి, వారసత్వం కదండి దీనికి వచ్చిందండి. అవసరం అనుకుంటే నన్నేనా వదిలేస్తుంది, కానీ ఈ జబ్బును మాత్రం వదిలిపెట్టదండి. ఈ జన్మకి ఇంతేనండి. అక్క అక్క. సారా తమ్ముడు రా, బాగున్నావా? ఇంట్లో అందరూ కులాసయ్యేనా? కులాసయ్య. ఏమండి కాబోయే మీ అల్లుడు గారు వచ్చారు. బావా నేను పని పాట లేకుండా పోరంబోకులా తిరుగుతున్నానని తెగతిట్టాడు కదా, ఇప్పుడు హైదరాబాద్లో అద్భుతమైన ఉద్యోగం వచ్చింది. ఇదిగో ఇదిగో అపాయింట్మెంట్ ఆర్డర్ చూడు. ఉద్యోగం రావడం గొప్ప కాదురా, దాన్ని నిలబెట్టుకోవాలి, పైకి రావాలి. నీ ఆశీస్సులుంటే తప్పకుండా పైకి వస్తాను బావా. కాకపోతే నువ్వు కొంచెం పెద్ద మనసు చేసుకుని జయన్ నాకు ఇచ్చి పెళ్లి చేసావంటే. జయన్ నీకు ఇచ్చి పెళ్లి చేయాలా? అద్దంలో మొహం ఇవ్వకుండా చూసుకున్నావురా బావా. చావదలు బా. అక్క అదేమిటండి, సాక్షాత్తు వీడు మా పిన్నమ్మ కొడుకు,
జయతో వీడి పెళ్లి జరిపించాలని మొదటి నుంచి అనుకుంటున్నదేగా. నీ ముద్దల తమ్ముడు శ్రీకృష్ణలీలని తెలిసిన వాడెవడు వాడికి పిల్లనివ్వాలని అనుకోడు. శ్రీకృష్ణలీల అంటే? అంటే నీ తమ్ముడు ఆడపిల్లల వేటలో సిద్ధహస్తుడు అని. బావా, నువ్వు వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని నా మీద నిందలు వేయకు. వాళ్ళు వీళ్ళు చెప్పే కర్మే వచ్చిందిరా, నిన్ను ఆ అమ్మాయిని లాడ్జింగ్లో పట్టుకుని హ్యాండ్ కర్చీఫ్తో చేతులు కట్టి నడిపించుకు వెళ్ళాడే సబ్ ఇన్స్పెక్టర్, ఆయన చెప్పాడు. ఏరా, మీ బావగారు చెప్పింది నిజమేనా? ఏదో చిన్న పొరపాటు జరిగింది. పొరపాటు కాదురా, ఒళ్ళు పొగరు. ఇలాంటి పాడు పనులు చేస్తూ నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానని వచ్చి నిన్ను చీల్చి ముక్కలు చేయాలి. ఇలాంటి వాడికి నా కూతుర్ని ఇవ్వడం చస్తే జరగదు. వెళ్ళిపో. వెళ్ళిపోతాను. ప్రస్తుతం నువ్వు నన్ను అర్థం చేసుకోకపోయినా భవిష్యత్తులో నేనంటే ఏమిటో నీకే తెలుస్తుంది. వస్తా బావా. నీకు భవిష్యత్తు అంటూ ఏడిస్తే చూద్దాం. ఏమండి, మన జయకి త్వరగా పెళ్లి చేయాలి. పెళ్లి కొడుకు రెడీగా ఉన్నాడు, మందే ఆలస్యం.